హాయ్ ఆ వెల్కమ్ టు జయపాల్ ఛానల్ టీఎస్ న్యూ ట్వంటీ ట్వంటీ త్రీ దీంట్లో కేఎన్ఆర్ కండక్ట్ చేసేటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఆయుష్కు సంబంధించిన కోర్సెస్ ఏంటి ఆ కోర్సెస్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ టూలో అంటే గత సంవత్సరంలో జరిగిన కౌన్సిలింగ్లో కట్ ఆఫ్స్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో చాలామంది కూడా ఆయన ఆయుష్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కావాలని చెప్పి అడిగారు కాబట్టి దానిపైన వీడియో చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను సో మరి ఎవరైతే మరి ఆయుష్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే దీంట్లో కంటెంట్ కోసం చాలా రకాలుగా సెర్చ్ చేసి మరి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి వన్ సెకండ్లో ఇచ్చే లైకే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి ఆయుష్ కోర్సెస్ అనేవి ఏంటి సో ఒక్కసారి కనుక ఆయుష్ కోర్సెస్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ వైఎస్ సో వీటికి సంబంధించి టోటల్గా ఈ కోర్సెస్ ఉన్నాయి దీంట్లో అవైలబుల్ ఉన్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఈ సీట్లను ఏ ఆధారంగా ఫిల్ చేస్తారంటే నీట్లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఫిల్ చేస్తారు దీంట్లో కూడా ఆల్ ఇండియా కోట కూడా ఉంటుంది సో లాస్ట్ ఇయర్లో మరి ఈ ఆయుష్కు సంబంధించి ఎన్ని రౌండ్స్ జరిగినాయి దాంట్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం సో దీనికోసం ఏం జైపాల్ జైపాలంటే డాట్ కామ్ ఏదైతే ఉందో జయపాలంటే డాట్ కామ్లో ఈ ఆయుష్కు కోర్సెస్కు సంబంధించి ట్వంటీ టూ రికార్డ్ని అయితే అప్లోడ్ చేశాను అయితే దీంట్లో చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ మేము మెయిల్స్ అయితే పంపించాము ఒకసారి ఇన్బాక్స్ కానీ స్పామ్ కానీ ఈ బాక్సెస్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి స్టిల్ ఇప్పటికి కూడా మెయిల్ రానట్లయితే ఒక మెయిల్ ఐడి ఇచ్చాను ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ మెయిల్ చేయండి మీ నేము రూల్ నెంబరు పేమెంట్ స్లిప్పు అదేవిధంగా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇవన్నీ సెండ్ చేస్తే వెరిఫై చేస్తాం సో ఈ లాస్ట్కు చూద్దాం ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటనేది మరి ఈ వెబ్సైట్లో ఆయుష్ కోర్సెస్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే లాగిన్ చేస్తుందో లాగిన్ చేయగానే ఇక్కడ మనకు అలాట్మెంట్ డాటా అని చెప్పేసి ఈ అలాట్మెంట్ డాటాకి వెళ్తే ఇక్కడ ట్వంటీ టూ మట్టికే వస్తుంది ట్వంటీ టూలో ఆయుష్ కోర్సెస్ ఈ ఆయుష్ కోర్సెస్లో కనుక చెక్ చేసుకుంటే బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ దీంట్లో మనకు బిఏఎంఎస్కి సంబంధించి టోటల్గా ఫైవ్ రౌండ్స్ జరిగినాయి లాస్ట్ ఇయర్లో సో దాని కారణాలు ఏంటంటే సో చాలామంది కూడా బీడీఎస్కి వెళ్ళకుండా ఇటు ఎంబీ అండ్ ఎంబీ బిఎస్ తర్వాత ఇమిడియట్గా బీడిఎస్లో చేరదు చాలామంది సో మరి లాస్ట్ ఇయర్ ఏమైందో కానీ చాలామంది కూడా ఈ ఆయుష్ కోర్సెస్కి సంబంధించినటువంటి దాంట్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో ఎక్కువ మనకు బీఏఎంఎస్ ఉంటుంది దీంట్లో కనుక చెక్ చేసుకుంటే ఒకసారి రౌండ్ త్రీ కనుక సెలెక్ట్ చేసుకొని మనం ఆల్ అని చెప్పేసి అంటే సో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అంటే అలాట్మెంట్ ఏ విధంగా జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్వంటీ టూకి సంబంధించి ఆయుష్ ఆయుష్కు సంబంధించి ఇంకొక లింక్ కూడా క్లిక్ చేద్దాం సో రౌండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను రౌండ్ వన్ సెలెక్ట్ చేసుకుని ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేయగానే సో చేయగానే టోటల్గా మనకు ఈ రౌండ్ వన్లో జరిగినటువంటి టోటల్ అలాట్మెంట్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది టోటల్గా మనకు నైంటీ వన్ కోర్సెస్ బిఎంఎస్ వాటికి సంబంధించిన కాలేజీ ఇక ఇదంతా వద్ద మాకు డైరెక్ట్గా కట్ ఆఫ్ మార్కులు గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ డైరెక్ట్గా మనం చెక్ చేద్దాం సో బిఏఎంఎస్ బిఏఎంఎస్లో ఆల్ రౌండ్స్ కలిపేసి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి సో బిఏఎంఎస్లో మనకు టోటల్గా టూ కాలేజెస్ వస్తున్నాయి ఈ టూ కాలేజెస్లో టూ మనకు లోకల్ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ త్రీ నైంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నెక్స్ట్ బీసీఏ త్రీ థర్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ సో ఈ విధంగా మనకు ఎంఎస్ ఇక టూ కాలేజెస్ టూ కాలేజీలో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ ఇంకొక కోర్స్ చేద్దాం సో ఇంకొక కోర్స్ వచ్చేసి ఎప్పుడు కానీ మీకు ఇదంతా అచాక్స్తోనే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ప్రతిసారి ఇక్కడ ఆన్ చేంజ్ అని ఆప్షన్ యూజ్ చేయాల్సిందే సో నెక్స్ట్ బిహెచ్ఎంఎస్కి సంబంధించిన రిపోర్ట్ చూద్దాం బిహెచ్ఎంఎస్లో టోటల్గా మనకు ఫోర్ కాలేజెస్ ఉన్నాయి ఈ ఫోర్ కాలేజెస్కి సంబంధించిన రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా కట్ ఆఫ్స్ ఇది ఎంత కూడా లోకల్ కట్ ఆఫ్స్ సో దీంట్లో త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ వన్ నైంటీ త్రీ అంశ హోమియోపతి మెడికల్ కాలేజ్ కాశ్మీర్ నగర్ సిద్ధిపేటలో ఉంది సో దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ కొంత అయితే మనకు రికార్డ్ అవుతుంది సో ఇది బిహెచ్ఎంఎస్ ఇది త్రూ నీట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొక కోర్సు బీహెచ్ఎంఎస్ తర్వాత బీఎన్వైఎస్ బిఎన్వైఎస్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఆల్ సెలెక్ట్ చేద్దాం బిఎన్వైఎస్ కింద ఓన్లీ వన్ కాలేజ్ ఉంది సో ఈ కాలేజ్కి సంబంధించిన రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే ఈ కాలేజెస్లో మరి ఇది గవర్నమెంట్ కాలేజీ ఏయుట ఓయూ కోట ఎస్వి కోట ఈ ఈ విధంగా మొత్తం త్రీ కోటాస్ ఉంటాయి సో ఎందుకంటే ఈవెన్ మనకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది ఎంబీబీఎస్ సో అక్కడ ఎంబీబీఎస్ ఎలాగనో ఇక్కడ ఈ ఆయుష్లో ఈ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి ఏయు యుఎన్ఆర్ కోటా ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సో నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఇంకొక కోర్సు బియుఎంఎస్ ఎంఎస్ యునాని సో ఇది ఓన్లీ ఉర్దూ మీడియం అదేవిధంగా మైనార్టీ సంబంధించిన స్టూడెంట్స్కే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది సో ఏదేమైనా కూడా ఈ యునానికి సంబంధించి కూడా చెక్ చేసుకుంటే ఇది కూడా మనకు త్రీ కోటాస్ ఉంటే ఏయు ఓయు అండ్ యూఎన్ఆర్ సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి సో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క బిఎన్వైఎస్లో కానీ బియ్యుఎంఎస్లో కానీ సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి బిహెచ్ఎంఎస్లో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక కోర్స్ అది బిఎంఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ మీకు మీరే చెక్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక ఆయుషే కాదు ఎంబీబీఎస్ బీడీఎస్ ఏ క్యాట్ బీ క్యాట్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి యూటిలైజ్ చేసుకుని ప్రయత్నం చేయండి సో ఇవి మొత్తం అయితే ఆయుష్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో దీంతో పాటు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అని చెప్పేసింది సో దీంట్లో బిఎంఎస్కు సంబంధించి చెక్ చేద్దాం బిఎంఎస్ టిఎస్ఎస్ ఆయుష్ టీఎస్ ఆయుష్ సెలెక్ట్ చేసుకొని బిఏ ఎంఎస్ రౌండ్ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేయగానే మనకు లోకల్ బీసీలో టూ హండ్రెడ్ అండ్ టెన్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇది స్కోర్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఈ విధంగా సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా తెలంగాణలో మరి ఆయుష్కు సంబంధించిన మెరిట్ ఏ విధంగా ఉంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అంతేగా ఈ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటే మరి వాళ్ళకు ఏ రౌండ్లో ఎలా సీట్ వచ్చింది వాళ్ళకు ఆయుష్కు సంబంధించిన మెరిట్లు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ తెలుసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇది మొత్తం అయితే ఆయుష్కు సంబంధించిన కట్ ఆఫ్స్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అండ్ వాటికి సంబంధించిన అప్డేట్ మరి ఇదే విధంగా ఎంబీబీఎస్ కావచ్చు బీడిఎస్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన ఏ క్యాటు కావచ్చు ఏపీకి సంబంధించిన ఏ క్యాటు బీ క్యాటు అదేవిధంగా ఆల్ ఇండియా కోటకు సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ మనం అప్డేట్ చేయబోతా ఉన్నాం ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగే కౌన్సిలింగ్ కూడా మీకు రన్నింగ్లో ఉంటుంది మరి ఒకసారి కనుక దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ కౌన్సిలింగ్ అంటే ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందు దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో దాని ప్రకారంగా మన పైన అంటే మెరిట్లో మన పైన ఉన్న వాళ్ళకు ఎంతమందికి సీట్ వచ్చింది రౌండ్ వన్లో ఎంత వరకు వచ్చింది రౌండ్ టూలో ఎక్కడ వరకు వచ్చింది ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మీరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇది మొత్తం మీద ఆయుష్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కమెంట్ చేసే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా వీడియోనైతే మీరు లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్సే చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది అదేవిధంగా ఎవరైతే మరి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పటి వరకు కూడా మీరు లాగిన్ చేయనట్లయితే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి పేమెంట్ స్లిప్ నేమ్ రూల్ నెంబరు మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా సెండ్ చేస్తే సో వెరిఫై చేసి టీం వాళ్ళు మీకు ఎంటే రిప్లై చే ప్రయత్నం అయితే చేస్తారు సో ఇది మొత్తం మీద అయితే మనకు అంటే డాట్ కామ్కి సంబంధించినటువంటి అప్డేట్ సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయత్నం చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్